డబ్బు భూమి ఈ రెండు ఎక్కడ ఉంటుందో అక్కడ వివాదాలు వస్తుంటాయి ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నది అదే ఆ మధ్యన భూమా ప్రియ వాళ్ళకి సంబంధించిన ఉదంతం కావచ్చు ఇప్పుడు టీజీ వెంకటేష్కి సంబంధించినటువంటి ఉదంతం కావచ్చు వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి విశ్వప్రసాద్ మీదనే కేసు ఇంకోటి టీజీ వెంకటేష్ మీద కూడా కేసు బంజరాయిల్స్లో ఉన్నటువంటిది కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని తెలంగాణకు సంబంధించినటువంటి జెమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్నారు కానీ దాన్ని మాత్రం ఇక్కడ వేరే టీజీ వాళ్ళ బృందం వాళ్ళు మింగేశారు అన్నటువంటి కోణంలో ఏ ఫైవ్గా టీజీ వెంకటేష్ అట్లాగే టీజీ విశ్వప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు వంద కోట్ల ఆస్తికి సంబంధించి తప్పుడు రికార్డుతో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకుని అరవై మందికి రౌ పైగా రౌడీలతో చేయించారు ఇంకో పక్కన ఆయన ఏం చెప్తున్నారు విశ్వప్రసాద్ ఇది కావాలని చెప్తున్నారు వాస్తవంగా మేము అధికారికంగా కొన్నాం కోర్టు కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది దాని మీదన అవతల పార్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురామంటే తీసుకురాకపోగా దాని మీదన క కబ్జాలకు పాల్పడుతోంది ఇక్కడ మేము కూడా సినిమా షూటింగ్లకి పర్మిషన్ ఇచ్చాము దాంట్లో వేరే లేదు వాళ్ళు ఎవరు రౌడీలు కాదు అంటూ ఇటు వీళ్ళు వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ ఇద్దరు అధికారిక స్పందన చెప్పాలి ఇది ఏంటి ఎవరిది అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే క్లారిటీ ఉంటుంది కదా ఏ అది ఎవరిది ఏంటి అన్నటువంటిది రెండవది లేదా దీని మీదన ఏ జు విచారణ చేయించడం బెటర్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ ఎక్కువ అవుతున్నాయి ఆంధ్రా వాళ్ళు అన్నటువంటి పేరుతో వీళ్ళు కొన్నటువంటి భూముల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో లాక్కోవడానికి ప్రయత్నించడం దాన్ని ఇప్పుడు పోలీసులు వచ్చేటప్పటికి అవతల వైపున వ్యవహరించడం ఇదే జరిగితే కనుక రేపు పొద్దున ఆస్తులకు సంబంధించి ఇక నమ్మకం అనేటువంటిది అక్కడ కొన్న తర్వాత సెక్యూరిటీ ఉండదు అప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లేదా ఇక అక్కడ ఉన్నటువంటి నేతలని కాళ్ళు చేతులు పట్టుకుని కాపాడుకోవడం లేదా అమ్ముకుని రావాల్సిన పరిస్థితి వస్తుంది దీని వెనకాల అసలు నిజమేంటన్నది వెల్లడించాల్సిన అవసరం ఉంది